ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. అందరికీ నమస్కారం అండి. విజేత చిరంజీవి గారు అల్లుడు కళ్యాణ్ గారు హీరోగా పరిచయం అవుతున్న సినిమా అండి. వారాహి సంస్థ నుంచి వస్తున్న సినిమా. యాజ్ ఎ డైరెక్టర్ నాది సెకండ్ సినిమా ఇది. సో ఇప్పటికే ట్రైలర్స్, టీజర్స్ అండ్ పోస్టర్స్లో ఇదొక ఫాదర్ అండ్ సన్ బేస్డ్ కథ అనేది ప్రమోట్ చేస్తూ వచ్చాము. ఇది నిజంగా ఫాదర్ అండ్ సన్ బేస్డే, కానీ కేవలం వాళ్ళిద్దరి మధ్య జరిగే కథ మాత్రమే కాదు, మనలో ఉన్న 90% మందికి కనెక్ట్ అయ్యే కథ, 90% మంది ప్రజల కథ ఇది. మన దేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే ఎన్నో అనుభవాలు ఎన్ని చాలా ఉంటాయి, అంటే సంతోషాలు, బాధలు, అవమానాలు, ఇలాంటి ఎన్నో అంశాలు మిడిల్ క్లాస్ లైఫ్లో ఆ జర్నీలో చాలా ఉంటాయి. సో వాటన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉండేదే ఈ విజేత కథ. అంటే ఒక నార్మల్ ఎంప్లాయ్, అతని కొడుకు, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది, ఇలాంటి ఇన్సిడెంట్స్తో తెరకెక్కింది ఇది. అంటే ఈ సినిమాలో మేము చెప్పదలుచుకున్నానంటే మన కోసం మన పేరెంట్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. చాలామంది పిల్లలకి ఆ విషయం తెలియదు. అంటే మనని హ్యాపీగా ఉంచడానికి, మన లోటు తీర్చడానికి మన పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడతారు అనేది పిల్లలు చాలామందికి తెలియకపోవచ్చు. సో అదేది కూడా తల్లిదండ్రులు ఆ కష్టాన్ని, వాళ్ళు పడే శ్రమని పిల్లల దగ్గర డిస్కస్ చేయరు. కేవలం వాళ్ళ సైడ్ మాత్రమే మంచుకుంటారు, పిల్లలకి కావాల్సింది అందిస్తూ ఉంటారు. సో అది పిల్లలకి తెలిసినప్పుడు ఆ పేరెంట్స్ని ఎలా హ్యాపీగా ఉంచవచ్చు, సో మనం ఎలా హ్యాపీగా ఉండొచ్చు అనే పాయింట్ని ఈ సినిమాలో డీల్ చేశాం. ఇదే మెయిన్ కథావస్తువు ఈ సినిమాలో. సో కళ్యాణ్ గారిని, అంటే ఆయన ఒక రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్. సో ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి ఆయన రియల్ లైఫ్ దానికి చాలా తేడా ఉండింది. బట్ దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ క్యారెక్టర్ చేయడానికి ఆయన చేసిన హోంవర్క్ ఇదంతా చాలా అప్రిషియేట్ చేయాలి మేము. సో కంప్లీట్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి పెర్ఫామ్ చేశారు. సో చాలా, అంటే ఏదో ఒక హీరోయిక్గా ప్రజెంట్ చేయటం అలా కాకుండా చాలా న్యాచురల్గా మన పక్కింట్లో ఉండే కుర్రాళ్ళగా ఆయన్ని చూపించాలని ప్రయత్నం చేశాం. సో ఆయన కూడా అంతే ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో ఈ సినిమాకి మెయిన్ అసెట్ సెంథిల్ గారండి, సినిమాటోగ్రఫీ. బాహుబలి లాంటి సినిమా తర్వాత ఆయన చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఇది. నిజంగా ఈ సినిమాకి ఆయన పనిచేయటం మా అందరి అదృష్టం ఇది. సో మేము ఏదైతే కథ అనుకున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అంతే న్యాచురల్గా ఆయన సైడ్ ఎఫర్ట్స్ ఉండి చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేశారు సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈ ప్రాజెక్ట్లో ఉన్నందుకు మాతో పాటు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఆ కథ విన్నప్పుడే ఇది మా అందరి జీవితాలకి చాలా దగ్గరగా ఉంది అని ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అందులో మెయిన్ ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు, ఆ న్యాచురాలిటీ పోకుండా వాళ్ళు చాలా కేర్ తీసుకుని వర్క్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, తను అంటే ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నాడంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది తనకి చాలా సినిమాలకి. సో నాకు నా ఫస్ట్ సినిమా జత కలిసే టైంలో కూడా నా సాంగ్స్కి ప్రోగ్రామింగ్ చేసిన పర్సన్ తను. తర్వాత రీసెంట్గా అర్జున్ రెడ్డి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా సపోర్ట్ చేశాడు తను. సో ఈ సినిమాలో అతనికి వచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఒక్కొక్క సాంగు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క జానర్లో ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్కి రియల్గా చాలా పెద్ద టాస్క్ అది. సో ప్రతి సాంగ్ని మేము అడిగేంత వరకు మంచి మంచి ట్యూన్స్ ఫైన్ ట్యూన్ చేస్తూ ఇంకా బెటర్ సాంగ్స్ ఇచ్చాడు. సో ఆల్రెడీ మీరు చికెన్ సాంగ్ విన్నారు, చాలా పెద్ద సక్సెస్ అయింది అది. మిగతా సాంగ్స్ కూడా హిట్ అయ్యాయని చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. రేపు విజేత మీ ముందుకు వచ్చేస్తుంది 12th July. అందరూ కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడాలని ఆశిస్తున్నాము. అండ్ మీ లవ్, సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలని ఆశిస్తున్నాము. లేదండి, ఎప్పుడు అంటే నాకు ఆర్ట్స్ అనేవి, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనేది చాలా ఇష్టము.
సింగింగ్ కానివ్వండి, డాన్సింగ్ కానివ్వండి, పెన్సిల్ స్కెచింగ్ అవి వేస్తాను, పెయింటింగ్, అంటే స్టోరీ టెల్లింగ్, చిన్నప్పటి నుంచి అన్నీ, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ స్కూల్స్లో కానివ్వండి ఆర్ కాలేజ్లో కానివ్వండి చాలా పార్టిసిపేట్ చేసేవాడిని నేను. అలాగే ఏదో ఒక ప్రైజ్ కూడా వచ్చేది, పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి. సో డ్రామాస్లో పార్టిసిపేట్ చేసేవాడిని. ఈ అంటే ఆర్ట్ అనేది, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ అనేది ఎప్పుడు నాకు చాలా ఇష్టం అనేది ఉండింది. సో ఐ థింక్ దట్ జస్ట్ గ్రూ విత్ మీ అంతే. అంటే ఇండస్ట్రీలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వచ్చి మీ దగ్గరకు వచ్చి ఎస్ యూ షుడ్ డూ దిస్ అని అన్న తర్వాత సెకండ్ థాట్స్ పెట్టుకోవడం అనేది చాలా సిల్లీగా అనిపిస్తుందేమో కదా. డెఫినెట్గా అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కథ విన్న తర్వాత చాలా నచ్చిందండి. అంటే సోల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ కాబట్టి. అండ్ మామయ్య గారు కూడా విన్న తర్వాత చేంజెస్ అనేవి ఏవి చెప్పకుండా ఎస్ యూ షుడ్ గో అహెడ్ అని అన్నారు కాబట్టి డెఫినెట్గా ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ ఐ వెంట్ అహెడ్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎంజాయ్ చేస్తాను అని. ఇష్టం అనేది ఎప్పుడు ఉండింది కానీ, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ఎప్పుడు నాకు రెస్పెక్ట్ ఉండింది కానీ ఇప్పుడు 10 times మోర్ అయింది ఇండస్ట్రీకి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత. డెఫినెట్లీ ఐ మీన్ ఐ విల్ ఆల్వేస్ బి ఇండెటెడ్ టు సాయి గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ ఆన్ వారాహి ప్రొడక్షన్స్ అండ్ సెంథిల్ గారు ఫర్ జాయినింగ్ అస్ ఆఫ్టర్ బాహుబలి. ఇట్స్ అ గ్రేట్ ఆనర్. అండ్ రాకేష్ గారు ఫస్ట్ నుంచి మాతో ఉండి, నాతో ఉండి ఎస్పెషల్లీ వర్క్షాప్స్ దగ్గర నుంచి మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ నుంచి లాస్ట్ డే వరకు కూడా ఒక బ్రదర్ లాగా నాకు హెల్ప్ చేస్తా, క్యారెక్టర్స్ గురించి చెప్తా చేస్తా ఇప్పుడు నాతో నన్ను. సో ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి నాకు. ఫైట్స్ అనేవి యాక్చువల్గా నేను బ్యాంకాక్ వెళ్ళానండి ఒక 1 month ట్రైనింగ్కి. డాన్స్ మాత్రము నేర్చుకోలేదు, డాన్స్ యాజ్ సచ్ నేర్చుకోలేదు. కాకపోతే షూటింగ్ జరుగుతున్న సమయంలో మాత్రం ఒక ప్రాక్టీస్ సెషన్ అనేది ఉండింది అంతే. మురళీ శర్మ గారి గురించి డెఫినెట్గా చెప్పాలి, బికాజ్ మామయ్య ఈ మూవీలో ఏదైనా సజెస్ట్ చేశారు అంటే మురళీ శర్మ గారిని తీసుకోమని చెప్పారనమాట. దట్స్ ఓన్లీ సజెషన్ దట్ హీస్ గివెన్ ఫస్ట్లో ఇమీడియట్గా కథ విన్న వెంటనే. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అగైన్ మురళీ శర్మ గారితో చేయడము, స్క్రీన్ స్పేస్ అనేది షేర్ చేసుకోవడం చాలా ఆనంద్. అంటే ఇనీషియల్గా చాలా నర్వస్గా అనిపించింది, చాలా సీనియర్ యాక్టర్స్ కదా. సో ఆ నర్వస్నెస్ అనేది ఉండింది కానీ హీ మేడ్ షూర్, అంటే హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. చాలా అంటే నిజంగా ఒక సన్ ఫాదర్ మాట్లాడుకునేటట్టు మాట్లాడి ఒక ఈజ్లోకి తీసుకొచ్చేసారనమాట నన్ను. అండ్ దాని తర్వాత చాలా సజెషన్స్ అనేవి ఇచ్చారు ప్రతి ఒక్క, అంటే మా కాంబినేషన్లో ఎప్పుడు షూట్ ఉన్నా కూడా మాకు మంచి, నాకు మంచి సజెషన్స్ ఇచ్చి చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్ విత్ మురళీ శర్మ గారు. అలాగే మాల్విక గారి గురించి చెప్పాలంటే షీజ్ అంటే చాలా ఈజీతో చేస్తారండి క్యారెక్టర్ ఏదైనా కూడా. మనం ముందు అంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో కూడా చూసాము. అండ్ చాలా చియర్ఫుల్గా ఉంటారు ఎప్పుడు, అందరినీ నవ్విస్తా చేస్తా. సో ఇట్ ఇస్ వెరీ నైస్ టు వర్క్ విత్ మాల్విక. ఇప్పుడు యాక్చువల్ ఇంకా సినిమా చూడలేదండి, రేపే చూస్తున్నాను. సో చిరంజీవి గారు చూపించానమండి, కాకపోతే రఫ్ కట్ చూశారు, అంటే ఇప్పుడు మొత్తం అయినది అయితే చూడలేదు. అండ్ నాకు నేను యాక్చువల్గా కొన్ని రషస్లో అది చూసుకున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ థింగ్, మనది మనం చూసుకోవడం అనేది ఆర్టిస్ట్ అయిన తర్వాతే పెరుగుతుంది కదా ఐమ్ ష్యూర్. అంటే నా జడ్జ్మెంట్ కూడా నాకు తెలియట్లేదు, అంటే అక్కడ బాగా చేశానా లేదా అనేది ప్రాబబ్లీ ఒక 4-5 films అయిన తర్వాత జడ్జ్ చేసుకోగలనేమో. ఇప్పటికైతే అంటే ఎక్కడ నాకు అంత 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు అనిపించలేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ సాటిస్ఫైడ్ ప్రొడ్యూసర్ గారు, సెంట్రల్ గారు అండ్ రాకేష్ గారు. చరణ్ బాబు సజెషన్స్ ఇచ్చారు అని అంటే మూవీకి ముందు మామయ్య గారు కానీ చరణ్ గారు కానీ ఎవరు సజెషన్స్ అనేవి ఇవ్వలేదు. బట్ మూవీ అవుతున్నప్పుడు, మేకింగ్ అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా నాకు ఏదైనా ఉంటే వెళ్ళి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఒక సాంగ్ కానివ్వండి, టీజర్ కానివ్వండి, అవి రిలీజ్ అయిన తర్వాత
బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేయడము, ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది మొత్తం ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను బాహుబలి 2 తర్వాత అని డైరెక్షన్ చెప్పలేదండి, అయినా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ప్రస్తుతం విజేత గురించి అంటే ఏం లేదండి, బాహుబలి 2 తర్వాత ఐ వాంటెడ్ టు డూ అంటే ఏదన్నా ఒక మంచి చిన్న సినిమా చేయాలి, ఎందుకంటే అంత విఎఫ్ఎక్స్ బడ్జెట్ అదంతా కొద్దిగా రిలాక్స్ అయింది. చాలా రోజులు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సో మెనీ, అంటే చాలా కథలు విన్నానండి, అంటే ఇలా ఇది చేయాలి అది చేయాలని చాలామంది చెప్పారు. సో చాలా కథలు విన్నాను, బట్ ఫైనలీ లైన్ సాయి గారు ఒకరోజు నా దగ్గర ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది మీరు చేస్తే బాగుంటుంది అంటే, లైక్ దెన్ ఐ మెట్ రాకేష్ అండ్ రాకేష్ కథ చెప్పగానే దిట్ వాజ్ సంథింగ్ అంటే సమ్ కనెక్షన్ హ్యాపెండ్ విత్ ఇట్ అండ్ రైట్ ఫ్రమ్ దట్ డే ఐ వాజ్ లైక్ ఓకే బాహుబలి తర్వాత ఏదైనా సినిమా చేస్తే ఇలాంటి సినిమా చేయాలి విచ్ విల్ కంప్లీట్లీ బి డిఫరెంట్ ఫ్రమ్ బాహుబలి అండ్ ఏంటంటే లైక్ విచ్ ఐ విల్ పర్సనలీ లైక్ అంటే ఇప్పుడు నా కెరియర్ గ్రాఫ్ తీసుకుంటే ఐ హావ్ ఆల్వేస్ బీన్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కెరియర్ అండి. లైక్ ఏ చిన్న సినిమా అయినా అయితే అయినా కూడా గోల్కొండ హై స్కూల్ కానివ్వండి, లైక్ ఆల్ ద ఫిల్మ్స్ చేయడం ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో ఇది ఈ సినిమా కూడా నాకు ఇట్ విల్ బి గుడ్ ఫర్ మై కెరియర్ అన్న ఫీలింగ్ వచ్చింది కథ వినగానే. సో దెన్ ఐ థాట్ ఓకే లైక్ ఇట్ విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. బాహుబలి తర్వాత విఎఫ్ఎక్స్ నుండి బ్రేక్ అయ్యి ఒక రియలిస్టిక్ సినిమా లాగా చేసే ఆపర్చునిటీ వచ్చిందండి. సో ఐ పిక్డ్ ఇట్ అప్ అండ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అదే పర్ఫార్మెన్స్ గురించి అంటే మీరు ట్రైలర్లు చూస్తుంటారు, సో ఈజ్ రియలీ అంటే నా ఎక్స్పెక్టేషన్స్ని సర్పాస్ చేశాడండి. నేను కళ్యాణ్ ఓకే లైక్ అంటే జనరలీ హీరోస్ లాంచ్ అవుతున్నారంటే డ్యాన్స్ లేకుంటే ఫైట్ ట్రైనింగ్ తీసుకొని యాక్టింగ్ని పక్కకు పెట్టి తర్వాత యాక్టింగ్ అనేది ఆన్ ది ప్రాసెస్ నేర్చుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఇట్ వాజ్ కంప్లీట్లీ రివర్స్ అంటే ఈ వెంట్ టు ట్రైనింగ్ ఇన్ యాక్టింగ్ అండ్ వచ్చిన తర్వాత కూడా లైక్ వీ హ్యాడ్ సో మెనీ వర్క్ షాప్స్. సో అలా ఇట్ వాజ్ ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్ చూశానండి. అంటే బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నుండి బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసరికి ఫౌండ్ వెరీ ఈజ్ విత్ ద కెమెరా కానీ పర్ఫార్మెన్సెస్ కానీ. ద బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ ఇట్ ఈస్ లైక్ అన్నిటికంటే ఇమోషనల్ సీక్వెన్సెస్ అంటే ఇరగదీశారంటారు కదండి అలాగా, ఈ హాస్ రియలీ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ ఇట్ అండ్ యూ విల్ సీ టుమారో, రేపు సినిమా రిలీజ్ అవుద్ది, సో యూ విల్ ఆల్ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్ అండ్ వర్క్. చాలా చాలా రిఫ్రెష్ అయ్యాండి డెఫినెట్లీ, ఎందుకంటే లైక్ బాహుబలి అన్నది లైక్ ఇట్ వాజ్ కంప్లీట్లీ అన్ ఎంజాయబుల్ ఫిల్మ్ అండి. రైట్ ఫ్రమ్ డే 1 నుండి ఐ ఎంజాయ్డ్ ఇట్, బట్ ఏంటంటే ప్రెషర్ లాంటిది ఫీల్ అయ్యేదండి. సో ఇప్పుడు విజేత వాజ్ ఎ కంప్లీట్లీ రిఫ్రెషింగ్ థింగ్. సో ఇప్పుడు అగైన్ లైక్ యుద్ధానికి సిద్ధమైనట్టు ఇట్ వాజ్ లైక్ అ స్మాల్ రిఫ్రెషింగ్ థింగ్ అగైన్ లైక్ గోయింగ్ బ్యాక్ టు వార్ అని వేరే ఏదన్నా పెద్ద సినిమా నెక్స్ట్. ప్రస్తుతం అయితే ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ విచ్ ఐమ్ ప్లానింగ్ టు డూ యాజ్ అ సినిమాటోగ్రాఫర్ కెమెరామెన్గా. సో ప్రస్తుతం ఆ జర్నీ అయిన తర్వాత దెన్ ఐ విల్ థింక్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ డూ అండి. రాకేష్ గారు గురించి చెప్పాలంటే లైక్ చిరంజీవి గారితో ఆయన చెప్పినట్టు చిరంజీవి గారు ఏం చేంజెస్ చేయకుండా స్క్రిప్ట్ ఎలా తీయమన్నారో అలాగా ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వాజ్ వెరీ ష్యూర్ అట్ అంటే ఏదన్నా మేము సజెషన్స్ ఇచ్చినా లైక్ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అన్న కూడా ఇది లైక్ సార్ ఇలాగైతేనే బాగుంటుంది లైక్ దిస్ విల్ బీ. సో ఈ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఈ వాంటెడ్ అండి, ఈ స్టోరీ ఎలా కన్సీవ్ చేశాడో అలాగే తీస్తే బాగుంటుంది సినిమా అని. లైక్ ఇట్ వాజ్ కంప్లీట్లీ ఈ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ అండ్ ఈ వాజ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. అంటే జనరలీ ఏంటంటే కొంతమందికి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే కన్ఫ్యూజన్ ఉంది, బట్ రాకేష్లో ఏంటంటే క్లారిటీ ఉందండి, విచ్ ఈస్ సైన్ ఆఫ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. అంటే ఒక మంచి డైరెక్టర్ కావాల్సిన లక్షణం ఏంటంటే ఏది చేస్తున్నాడు దాంట్లో కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఉండాలండి, దట్ ఈస్ దేర్ ఇన్ హిమ్. అండ్ అందరి దగ్గర నుండి ఆయన కావాల్సినట్టు వర్క్ రాపెట్టుకోవడం అన్నది కూడా ఒక టాలెంట్ అండి, సో దట్ ఈస్ దేర్ విత్ హిమ్. సో యాక్టర్స్ దగ్గర నుండి అయినా కూడా టెక్నీషియన్స్ దగ్గర నుండి అయినా కూడా సో ఎలాంటి పని రాబట్టుకోవాలో అతనికి తెలుసు. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. సో రేపు 12th సినిమా రిలీజ్ అవబోతుందండి విజేత, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ డోంట్ వాచ్ ఇట్ ఇన్ పైరసీ, కిల్ పైరసీ. అండ్ ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ షుడ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఇట్ విల్ బి అ గ్రేట్ ఎంటర్టైనర్, ఐ ప్రామిస్ యూ దట్. నెక్స్ట్ అయితే ఇంకా ఏం సైన్ చేయలేదండి, స్క్రిప్ట్స్ వింటున్నాను కానీ ఇంకా సైన్ అయితే చేయలేదు. అంటే ఇక్కడ చికెన్ తిన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒక్కళ్ళు తినని వాళ్ళు ఒక్కళ్ళు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒక 50-60 మంది ఉన్నాము.
దీంట్లో ఒక్కళ్ళు ఉన్నారు. సో ఇదే ఈ రీజనే నేను చికెన్ మీద సాంగ్ చేయడానికి తీసుకున్న డెసిషన్. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం ఉంటుంది దాన్ని. ఫస్ట్ ఏదైనా ఆర్డర్ చేయాలంటే చికెన్ ఆర్డర్ చేస్తారు. సో చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు తింటారు కానీ ఎప్పుడు దాని గురించి మాట్లాడిన లేడు. సో మాకు సినిమాలో ఏంటంటే ఫస్ట్ సాంగ్ ప్లేస్మెంట్ అది. హీరో ఫ్రెండ్స్ హీరో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండే ఒక సాంగ్ కావాలన్నమాట. సో రెగ్యులర్గా ఒక డ్రింక్ చేసి ఇలాంటి సాంగ్ కంటే ఒక కంటెంట్ బేస్డ్ సాంగ్ వెళ్దాం అనేది మా ఐడియా. సో దానికోసం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏం తీసుకుందాం అనేసి వచ్చినప్పుడు నాకు వచ్చిన ఐడియా అది. చికెన్ మీద సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు కోడికి సంతాపం చెప్తే ఎలా ఉంటుంది అని. సో మీట అదే మాట మా ప్రొడ్యూసర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాను, వాళ్ళందరికీ బాగా నచ్చింది. అప్పుడు రామ్ జోగేష్ శాస్త్రి గారు ఇంకా వేరే పాటలు రాస్తూ ఉండడంలో ఆయనతో షేర్ చేసుకున్నాను, సరే ఇలా అనుకుంటున్నాను బాగుందయ్యా మనం రాద్దాం ఈ సాంగ్ అని ఆయన డెసిషన్ తీసుకున్నాను. ఆయన చాలా హోంవర్క్ చేశారు దీని మీద. Subscribe. Keep subscribing. Subscribe. Hello, watching Silly Monks Network.